పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలోని నాలుగు కొండలలో గల దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి 27వ వర్ధంతి సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ అధికార ప్రతినిధి మారుతిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మారుతిరెడ్డి మాట్లాడుతూ ఒక ధృవతారగా వెలుగొందిన ఎన్టీ రామారావు తెలుగువాడు కావటం మనమందరి గర్వకారణమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. మన మాజీ ప్రియతమ ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ఆంధ్ర ప్రజల ప్రియతమ నాయకుడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నలుదిశలో వ్యాపింపజేసి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ప్రతిమకు కొత్త చెరువులో ఉన్నటువంటి ప్రతిమకు పూలదండలు వేసి నివాళులు అర్పించి ఆయన జీవిత యొక్క జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఆయన స్ఫూర్తిని మనం బతుకున్నన్నాళ్ళు జీవితాంతం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఆయన స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు. ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేయగా ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రి స్థానం ఆయనకు ఉంది. దాదాపు 8 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఒక్కటంటే ఒక్కటి అవినీతి ఆరోపణ ఆయన మీద లేదు. ఆ ఒక్క ఉదాహరణ చాలు ఆయన చిత్తశుద్ధికి, ప్రజలకు మేలు చేయాల్సిన అంశాల మీద ఆయనకున్నటువంటి అవగాహనకి ఎంతో చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రజలకు ఎన్నలేని సేవలు చేసినటువంటి ఆయన జీవితాన్ని మనం స్మరణ తెచ్చుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పనులు ఎన్నో కోకలలు ఉన్నాయి. విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజా శ్రేయస్సు కోసం చేసి, ప్రజా సంస్కరణలు ఎన్నో చేసి, మహిళా రిజర్వేషన్ అయితేనేమి, మహిళలకు భూ హక్కులు అయితేనేమి, ఆస్తి హక్కులు అయితేనేమి, 2 రూపాయలు కిలో బియ్యం అయితేనేమి, కడచూపున ఉన్నటువంటి పేద ప్రజల వరకు పూర్తి ఆయన దూరదృష్టి ఎంతో ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు సంస్కరణలు చేసినటువంటి మహా గొప్ప నేత. అటువంటి వ్యక్తి మన దురదృష్టం ఈరోజు మనలో లేడు. కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆదర్శాలను ప్రజలందరూ ఎప్పుడు మనసులో ఉంచుకొని బతకాలని ఆశిస్తూ జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం.